అమెరికాలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందిన స్వామినారాయణ అక్షర్ధామ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. న్యూజెర్సీలో నిర్మించిన అక్షర్ధామ ఆలయాన్ని 8వ తేదీన అత్యంత ఘనంగా ప్రారంభించారు. న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లే టౌన్షిప్లో 183 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన బీఏపీఎస్ స్వామినారాయణ అక్షర్ధామ్ మందిర్ను ఆధునిక యుగంలో భారతదేశం వెలుపల నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయంగా చరిత్రకారులు చెబుతారు. ఈ ఆలయంలో మొత్తం 10,000 విగ్రహాలు శిల్పాలు ఉంటాయని అంచనా. ఒక ప్రధాన గర్భగుడి, 12 ఉపాలయాలు, 9 శిఖరాలతో పాటు భారీ గుమ్మటం ఆలయంలో ఉంది. బ్రహ్మకుండ అనే పేరుతో ఏర్పాటు చేసిన బావిలో ప్రపంచవ్యాప్తంగా 300 నదుల నుంచి సేకరించిన జలాలను ఉంచారు. పదకొండులో ఈ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. దశాబ్దానికి పైగా సాగిన ఆలయ నిర్మాణంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12,500 మంది వాలంటీర్లు, 100 మంది కళాకారులు పాల్గొన్నారు. ఇంతమంది అంకిత భావం, శ్రమతో ఈ అత్యద్భుత నిర్మాణం సాకారమైంది. ఈ ఆలయ నిర్మాణం కోసం వీరంతా 47 లక్షల గంటలు పనిచేశారు. స్వామినారాయణ అక్షర్ధామ ఆలయ నిర్మాణం కోసం ఇటలీ నుంచి 4 రకాల మార్బుల్స్, బల్గేరియా నుంచి లైమ్ స్టోన్ సహా విలువైన సామాగ్రిని వినియోగించారు. ఈ సామాగ్రిని తొలుత భారతదేశానికి తీసుకొచ్చి ఆ తర్వాత ఇక్కడ నుంచి న్యూజెర్సీ చేర్చారు. మందిరం గోడలపై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అబ్రహాం లింకన్ సహా పలువురు ప్రముఖుల చిత్రాలను ముద్రించారు. వేలాది మంది నిత్యం శ్రమించి అంకిత భావంతో నిర్మించిన ఈ ఆలయ తలుపులు ఆదివారం తెరుచుకున్నాయి. ఈ అపురూప మందిరంలోకి 18 నుంచి ప్రజలకు ప్రవేశం కల్పించనున్నారు.